కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ ద్వారా జిల్లాలోని అన్ని ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని, మద్యం సేవించి ఓటు వేయడానికి వస్తే కేసులు నమోదు చేస్తామని, అలాంటి వారిని గుర్తించడానికి బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షలు చేస్తామని ఆయన చెప్పారు. ఎల్లుండి ఎలక్షన్ సందర్భంగా పోలీస్ శాఖ పరంగా చాలా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు మనకి మొత్తం 4000 మంది దాకా పోలీస్ సిబ్బంది దీంట్లో ఈ ఎలక్షన్స్లో పాల్గొంటున్నారు, అంటే వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. దీంట్లో దాదాపు 60% వచ్చేసి బయటికి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు. అంటే కేంద్ర పారామిలిటరీ బలగాలు ఉన్నాయి, ఇది అట్లానే తమిళనాడు, ఒరిస్సా ఇట్లా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది ఎక్కువగా ఉన్నారన్నమాట. సో ఎటువంటి అంటే పోలీసు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించడానికి కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అండ్ దీంతోపాటు ముఖ్యంగా ఈసారి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఇక్కడ ఎస్పీ ఆఫీస్లో సెటప్ చేయడం జరిగింది. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వైర్లెస్ తోటి కనెక్టివిటీతో పాటు టెలిఫోనిక్గా కూడా, అంటే డైల్ 100 కాల్స్, అట్లానే ఇంకా ఎలక్షన్ కంప్లైన్సెస్తో పాటు మొత్తం ఈవెన్ ఈ కెమెరా సీసీ కెమెరాస్ దాదాపు 2000 కెమెరాస్ ఉన్నాయి మన దగ్గర మొత్తం జిల్లాలో. 2000 కెమెరాస్లో ప్రత్యేకించి బార్డర్ చెక్ పోస్ట్ జంక్షన్స్ ఇట్లాంటి ఉన్న కెమెరాస్ అంతా కూడా మొత్తం కూడా దాని నుంచి అనుసంధానం అయ్యి ఆ ఫీల్డ్ని కూడా చూస్తూ ఇక్కడ మా వైపు నుంచి పోలీస్ పరంగా దానికి తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకునే దానికి మేము అన్నిటి కూడా సమర్థులై ఉన్నాము. అండ్ ఇంతే కాకుండా ఎలక్షన్ను నిష్పక్షపాతంగా ఎటువంటి ఓటర్లు ప్రలోభాలకు కానీ లేకపోతే ఎటువంటి వాళ్ళకి భయాందోళనకు గురి కాకుండా వాళ్ళు ఏంటంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళు ఓటు వేసేటటువంటి విధంగా పోలీస్ శాఖ మా వైపు నుంచి అన్ని చర్యలు తీసుకున్నాము. ఆల్రెడీ దాదాపు 8000 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. చాలామంది నుంచి ఆ బైండ్ ఓవర్ చేసిన వాళ్ళ నుంచి కూడా ఆ డబ్బులు కట్టించడం జరుగుతుంది. అట్లానే ప్రత్యేకించి అంటే ఎలక్షన్స్లో మద్యము అండ్ అట్లానే డబ్బు ప్రభావం ఉధృతంగా ఉంటుంది కాబట్టి మద్యాన్ని నియంత్రించడానికి చాలా కేసెస్, మీకు ఇంత చెప్పారు కలెక్టర్ గారు, చాలా కేసెస్ పెట్టడం జరిగింది. దాదాపు 30 పైన వైన్ షాప్స్ ఇప్పుడు ఆల్రెడీ సీజ్ అయి ఉన్నాయి. అండ్ అట్లానే ఇప్పుడు కాసేపట్లో అన్ని వైన్ షాప్స్ కూడా మొత్తము క్లోజ్ అవ్వటం కూడా జరుగుతుంది. అండ్ ఇంతే కాకుండా ఎవరన్నా మద్యాన్ని సేవించి ఓటు వేయడానికి వస్తే గనక ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి సూచనల అనుసారం 132 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ఆ సెక్షన్ని ఇన్వోక్ చేస్తూ, అట్లానే 188 ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ని కూడా ఇన్వోక్ చేస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది అన్నమాట. సో అంటే మద్యం సేవించి తాగి ఓటు వేయడానికి వస్తే గనక అతను మిస్కాండక్ట్, అంటే అతను మిస్కాండక్ట్ అనే దాని కింద వస్తుంది కాబట్టి ప్రిపేర్ అయ్యి ఉన్నాం. దీని మీద ఆల్రెడీ అన్ని ఏజెన్సీస్ అబ్జర్వర్స్ తోటి అట్లనే జిల్లా కలెక్టర్ గారితో మేమంతా కూడా అందరు అధికారులతో కూడా అంతా డిస్కషన్ జరిగింది. సో చట్టపరమైన చర్యలు అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.